డాక్టర్ గారు, ఈ రోజు మన ప్రేక్షకులందరి కోసం వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి మీరు ఏ చిట్కా చెప్పబోతున్నారండి? చాలా మందికి చెప్పుకోవడానికి సిగ్గుపడే సమస్య ఒకటి, మోషన్ బంక బంకగా వస్తుంది. కడుక్కుంటుంటే చేతికి కూడా ఊడదు, ప్లేట్ మీద అంటుకున్నా వదలదు. మాకేకంగా బంకే బంక్ అండి, ప్రేగుల్లో తెగ తయారవుతున్నది అంటారు. ప్రేగుల్లో బంకేమీ తయారు కాదండి, కానీ బంకగా మోషన్ ఎందుకు మారుతున్నదంటే నిలవున్న స్థితిని బట్టి బంకగా మారుతున్నది. సుమారు 40 గంటలు 50 గంటల 60 గంటల లోపు మలం నిలవుంచి వెళితే బంక బంకగా వస్తుంది. మరి దీనికి పరిష్కారం ఏంటో తెలుసా అండి? మనందరి ఇళ్లలో ఎనిమా డబ్బా ఒకటి ఉంచుకోమంటున్నాం. సర్జికల్ షాప్లో దొరుకుతుంది ప్లెయిన్ వాటర్ ఎనిమా చేసేది, అది తెచ్చి ఒక 5-6 రోజులు ఎనిమా చేసుకుని ప్రేగులు క్లీన్ చేసుకోండి. మీ ప్రేగుల్లో ఉన్న గట్టి మలము, నిలవన్న బంక లాంటి మలం అంతా శుభ్రంగా ట్యాంక్ క్లీన్ చేసేసుకోండి, ఎనిమా ద్వారా మంచిది. ఉదయం పూట మొదటిసారి మోషన్ అయ్యాక రెండోసారి నీళ్లు తాగండి. 1.5 లీటర్ తాగేసేయండి గోరువెచ్చని నీళ్లు. మళ్ళా మనసు పెట్టండి, ఆలోచనలు బాగా ఇక్కడ పెడితే కథలెక్కలు బాగా వస్తాయి. అర్జెంట్ అన్నప్పుడు దొడ్లోకి వెళ్ళండి, జాడించి సుఖ విరోచన అయిపోతుంది. ఈరోజే పని అయిపోతే నిలవలేదు కాబట్టి నిలవలేనప్పుడు బంకగా మారే ఛాన్స్ ఇకలేదు. పర్మనెంట్ సొల్యూషన్ బంకకి మీరు రోజు మార్నింగ్ 2 టైమ్స్ వెళ్ళటం కాబట్టి ఇలా ప్రయత్నం చేయండి. కూరలు బాగా ఎక్కువ తినండి, పాలిష్ పట్టిన ధాన్యాలతో అన్నం వండుకోండి, లేకపోతే మల్టీగ్రెయిన్ పిండితో పులకాలు చేసుకోండి. ఇవన్నీ పీచు పదార్థాలు బాగా ఉంటాయి. పండ్లు ఎక్కువగా తినండి, చక్కగా మలం మెత్తగా సాఫీగా రోజుకు 2 సార్లు జాడించి ఉదయం అయ్యే అవకాశం ఉంటే ఇక బంక అనే సమస్య మీ ఇక నోట ఇక రాకుండా కంప్లీట్ క్యూర్ అయిపోతుంది. విన్నారు కదండి, బంకగా వచ్చే మోషన్తో ఇబ్బంది పడే వాళ్ళందరూ కూడా డాక్టర్ గారు చెప్పిన ఈ చిట్కాని తప్పనిసరిగా ప్రయత్నించి చూడండి.